యాదాద్రి జిల్లాను యాదాద్రి భువనగిరి జిల్లాగా మార్చుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి జయసారథి అందిస్తారు. జయసారథి చెప్పండి, దీనిపై మీ వద్ద ఉన్న పూర్తి వివరాలు ఏంటి? కళ్యాణి, ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటనలో ఉన్నారు. యాదాద్రి పర్యటన పూర్తి చేసుకున్న తర్వాతనే భువనగిరికి వచ్చారు. ఆ సందర్భంగా భువనగిరిని అభివృద్ధిపై సమీక్షించిన తర్వాత సందర్భంగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై యాదాద్రిని కేవలం యాదాద్రి జిల్లాగా కాకుండా యాదాద్రి భువనగిరి జిల్లాగా పిలవాలని, ఆ విధంగా ఉత్తర్వులు ఆదేశాలన్నీ కూడా ఉండాలంటూ కూడా అధికారులను ఆదేశించారు. అయితే జిల్లాలకు సంబంధించి ప్రక్రియ పూర్తయిపోయింది, ఇకపై ఎలాంటి నిర్ణయాలు ఉండబో అన్న తరుణంలో ఒక పేరుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. దీంతో అలాగే ఈ చాలా రోజు అయితే జిల్లాలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయిన సందర్భంలోనే ఒక డిమాండ్ వచ్చింది. ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని పిలుస్తున్నారు, అలాగే జోగులాంబకు సంబంధించి కూడా జోగులాంబ గద్వాల జిల్లాగా పిలుస్తున్నారు, అలాగే యాదాద్రిని కూడా యాదాద్రి భువనగిరిగా పిలవాలని కూడా అక్కడి స్థానిక నేతలు డిమాండ్ చేశారు. అయితే ఈ ముఖ్యమంత్రి యాదాద్రి పర్యటనలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ యాదాద్రి టెంపుల్ సిటీగా ఉంటుంది, భువనగిరి జిల్లా కేంద్రంగా ఉంటుంది. ఈ రెండు కూడా సమాన స్థాయిలో అభివృద్ధి చెందాలంటే యాదాద్రి భువనగిరి జిల్లాగా పిలవాలని అధికారులు ఆదేశించారు. అంతేకాకుండా యాదాద్రి అభివృద్ధిపై కూడా కొన్ని సమీక్ష సందర్భంగా కొన్ని హామీలు ఇచ్చారు. ముఖ్యంగా ఎంఎంటీఎస్ అక్కడికి వస్తుంది, రీజనల్ రింగ్ రోడ్ కూడా భువనగిరి వరకు వస్తుంది. కాకపోతే అయితే ఈ నేపథ్యంలోనే యాదాద్రి అభివృద్ధితో పాటు భువనగిరి అభివృద్ధి చెందాలంటే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ముఖ్యంగా అక్కడ భువనగిరి పట్టణం అభివృద్ధి చెందాలంటే సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే మొత్తం మీద చూసినట్టయితే పేర్లకు సంబంధించి మాత్రమే ఇప్పటివరకు జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ముగిసిన తర్వాత ఒక కీలకమైనటువంటి మార్పు చోటు చేసుకుంది. భువనగిరి జిల్లాకు చేపట్టాలనే మొదటి నుంచి ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి యాదాద్రి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కాకపోతే అక్కడ వస్తున్న స్థానిక డిమాండ్, అలాగే భువనగిరి కూడా ప్రాధాన్యం ఉంది కాబట్టి భువనగిరి కిల్లాకు ప్రాధాన్యం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే యాదాద్రి భువనగిరి జిల్లాగా పిలవాలంటూ అధికారులను ఆదేశిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కళ్యాణ్. థ్యాంక్ యూ జయసారథి.